వెల్కమ్ టు దర్బార్ ప్లస్ దర్బార్ ప్లస్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనదారులకు కనిపించిన పెద్దపులి. పెద్దపల్లిని చూసి హడలిపోయిన వాహనదారులు. నంద్యాల మున్సిపాలిటీలో నిలిచిపోయిన చెత్త సేకరణ వాహనాలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించిన మున్సిపల్ అధికారులు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలో రక్తదానం చేసిన యువత. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి గడపలో ఉన్న ప్రభుత్వం తదితర పథకాలపై సమీక్షించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, పాల్గొన్న నంద్యాల కలెక్టర్ డాక్టర్ మునజర్ జిల్లా షామన్ ఎస్పీ. ఆలగడ్డ నియోజకవర్గం ఉరుదూరం మండలంలో విషాదం, విద్యుత్ షాక్తో ఇద్దరికి తీవ్ర గాయాలు. హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లిం సోదరులకు జెండా ఊపి వీడ్కోలు పలికిన ఎమ్మెల్సీ ఇషాక్ బషా. అల్లగడ్డ ట్రాన్స్ జెండర్ అధ్యక్షురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన శ్రేవా నాయకమ్మ. ప్రజలకు సేవా కార్యక్రమం అందించడంలో ఎప్పుడూ ముందుంటామని పేర్కొన్న నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి చంద్రకిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో తెరుచున్న మ్యాన్హోల్ పట్ల మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం. నల్లమల అటవీ ప్రాంతంలో శ్రీశైలానికి వెళ్తున్నటువంటి భక్తులకు దారిలో పెద్ద పులి కంచడంతో అడలిపోయారు. శ్రీశైలానికి అతి సమీపంలోని ఘాట్ రోడ్లో రోడ్డు దాటుతుండగా ప్రయాణికులకు పెద్ద పులి రోడ్డు దాటుతూ కనిపించింది. అయితే పెద్ద పులి దాడి చేస్తుందని భావించినటువంటి ప్రయాణికులు అప్రమత్తంగా ఉంటూ వ్యవహరించారు. పెద్ద పులి తమ ఎంట కనబడడంతో ఈ వాహనాల్లో వెళ్తుంటే ప్రయాణికులు సైతం ఆ యొక్క పెద్ద పులి యొక్క చిత్రాన్ని తమ సెల్ ఫోన్లో బంధించారు. ఇప్పుడు రోడ్డు దాటుతూ కనిపించిన పెద్ద పులి దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ఆవుల పులారెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వాసవి యువజన సంఘం అధ్యక్షుడు గుండా రవికుమార్ వరుసగా 49వ సారి రక్తదానం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు డాక్టర్ పర్లా దసగిరి మీడియాతో మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని కాపాడిన వారవుతారని పేర్కొన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద కార్యక్రమంలో ఎస్సీబి సెబ్ శాఖ సిఐ చంద్రమణి 30 మందికి పైగా రక్తదానం చేశారని పేర్కొన్నారు పర్లా దస్తగిరి. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు వెంకటేశ్వర్లు, విజయకాంత్ రెడ్డి, బాబు, వీరేష్, వెస్లీ, మద్లెటి తదితరులు పాల్గొన్నారు. నేను హ్యాండిక్యాప్డ్ కానీ నేను భయపడకుండా నేను సొంతంగా ఇప్పటివరకు 48 సార్లు రక్తదానం చేయను. ఈరోజు ఇస్తున్నా మళ్ళా 49 సారి. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, 3 నెలలసారి రక్తదానం చేయండి. ఆరోగ్యం చూడండి, మీ పాతత్వంపై కొత్త రక్తం వస్తుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఆరోగ్యంతో షుగర్, బీపీ లాంటి ఎటువంటి రోగాలు ఏముండవు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి, ఆరోగ్యంతో ఉండాలి. ఒక 4 కాపాడుతారు రక్తదానం చేయడం కుటుంబం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం, జగనన్న కాలనీలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర పథకాలపై
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిగూడెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ సైతం ఇక వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ తో పాటుగా జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ఇతర ఉన్నత శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు అలాగే వాటి అమలు తీరు అలాగే ప్రజలకు ఉన్నటువంటి సందేహాలు తదితర విషయాలపై సీఎం ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో చర్చించారు. ఆలగడ్డ నిజగృహంలోని రుద్రవరం మండలం సమీపంలో నరసాపురం గ్రామంలో విద్యుత్ షాక్తో ఇద్దరు ప్రమాద బారిన పడినటువంటి దారుణ సంఘటన చేసుకుంది. రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్ షాక్తో ఇద్దరు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసినటువంటి అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల వచ్చిన పెనుగాల కారణంగా ఇప్పటికే ముందు జాగ్రత్త తీసుకున్న అధికారులు అయితే ఆకస్మికంగా జరిగినటువంటి ఈ సంఘటనతో మరోసారి అప్రమత్తమైన అధికారులు. గ్రామంలోని వ్యవసాయ పొలానికి కూలీ పనుల మీద నిమిత్తున్న రామలక్ష్మి సిద్ధయ్య పొలంలో తెగిపడినటువంటి విద్యుత్ తీగడం దాటు విద్యుత్ షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు కుటుంబ సభ్యులు వారిని హుటాహుటిన ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడంగా ఉందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు ఆలగడ్డ ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అరుణ జ్యోతి. హజ్ యాత్రకు సంబంధించినటువంటి 8వ రోజు కార్యక్రమం యథావిధిగా సాగింది. గుంటూరు జిల్లా కేంద్రం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తున్నటువంటి హజ్ యాత్రికులకు వీడ్కోలు పలికారు హజ్ సొసైటీ నాయకులు అంజుభాయ్ అలాగే ఎమ్మెల్సీ ఇషాక్ బాషా తదితరులు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హజ్ యాత్రకు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకానికి అలాగే ఈ యొక్క రాయితీ సైతం ఈ ముస్లిం సోదరులకు లభిస్తుందని దీనికి సీఎం జగనన్న కృషి కారణమన్నారు ఎమ్మెల్సీ ఇషాక్ బాషా. సేవా నాయకమ్మ ఆలగడ్డ ప్రాంతానికి సంబంధించిన ట్రాన్స్ జనరల్ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు నాయకమ్మ. ఈ సందర్భంగా ఆలగడ్డ పట్టణంలో ట్రాన్స్ జనరల్ పెద్ద ఎత్తున భారీ ఎత్తులు నిర్వహించారు. తమ సంఘ అధ్యక్షురాలుగా శ్రావా నాయకమ్మ ఎన్నికైన సందర్భంగా ట్రాన్స్ జెండర్లు ఆమెను శలవతో ఘనంగా సందర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో శ్రావా నాయక్ మాట్లాడుతూ సమాజంలో ఎవరు హిజరాలను చిన్నచూపు చూసి అవహేళన చేయవద్దని కోరారు. నంద్యాల ఆలగడ్డ ప్రాంతాల్లో హిజరాల సమస్యల పరిష్కారం కోసం తమంతు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. ట్రాన్స్ జెండర్ అధ్యక్షురాలుగా తనపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న తమ బృంద సభ్యులందరికీ శ్రావా నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. నంద్యాల జిల్లాకు నన్ను పెద్దగా చేశాను, అధ్యక్షురాలు చేసినందుకు నేను మా వాళ్ళకి అందరికీ నేను నాయకు చేశానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నానండి. తమ అధికారంలో ఉన్నా లేకపోయినా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడు ముందుంటామని స్పష్టం చేశారు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరుడు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్లో మహిళా సహకార ఆధ్వర్యంలో 252 మంది మహిళలకు 34 లక్షల రూపాయల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా తమ తండ్రి మాజీ మంత్రి ఎమ్మెల్యే శిల్ప మోహన్ రెడ్డి ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించడానికి తన వంతు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే ఎంతోమంది పేదలకు శిల్ప సేవా సమితి ద్వారా సహాయ సహకారాలు అందించామని ఈ సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా అమలవుతామని పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా ఏ సమస్య వచ్చినా సేవా కార్యక్రమాలు మాత్రం ఆపబోమని స్పష్టం చేశారు నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అఖిల భారత విప్లవ విద్యార్థి సంఘం నాయకులు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని హోటల్ భీమా సమీపంలో మ్యాన్ హోల్ గత కొన్ని రోజులుగా తెరిచి ఉందని వాటిని మరమ్మతులు చేయకపోవడం లేదా కనీసం మూసి ఉంచడానికి కూడా మున్సిపల్ అధికారులకు తీరిక లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు భారత విప్లవ విద్యార్థి సంఘం నాయకులు. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఇలాంటి తెరిచి ఉన్న మ్యాన్ హోల్ను ముందుగా వాటిని మూసివేసే ప్రయత్నం చేయాలని లేదా మరమ్మతులు ఏమంటే చేసి వాటిని తగిన విధంగా
జాగ్రత్తగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ అధికారుల నిరీక్షణ నిరసిస్తూ ఆ ప్రాంతంలో దిష్టిబొమ్మ వేసి ఆ దానిపై తాము ఇంతే మున్సిపల్ అధికారులం అనే విధంగా నిరసన వ్యక్తం చేశారు అఖిల భారత విప్లవ విద్యార్థి సంఘం నాయకులు. చెత్త చెత్తగా లెక్క ఈ మాట మనము తరచూ ఉదాయనే వింటుంటాం మున్సిపాలిటీల పరిధిలో. మరి నంద్యాల మున్సిపాలిటీలో కూడా ఈ మాట ఇప్పుడు మూగబోయింది. అంటే మూగబోవడం అంటే మైకు చెడిపోవడం కాదు, చెత్తను సేకరించే వాహనాలు మాత్రం రాకుండా ఆ మున్సిపాలిటీ ఆవరణలోనే నిలిచిపోయాయి. దాదాపుగా 30 వాహనాలు గత 15 నుంచి అక్కడే నిలబడిపోయాయి. దీంతో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు ట్రాక్టర్లను తీసుకొచ్చి ఈ యొక్క చెత్త సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అయితే వాహనాలు నిలిచిపోవడానికి ప్రధాన కారణం ఆ యొక్క వాహనాలకు సంబంధించిన కాంట్రాక్టుకు సంబంధించినటువంటి నగదు మొత్తాన్ని చెల్లించకపోవడమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా సరే చర్యలు తీసుకొని చెత్త సేకరణకు సంబంధించిన ఈ యొక్క వాహనాలను తిరిగి సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒకవేళ వాహనాలు ఆగినా వాహనాలు తిరిగినా తిరగకపోయినా ఈ యొక్క కాంట్రాక్ట్ సంబంధించిన మొత్తాన్ని మాత్రం మున్సిపాలిటీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మున్సిపాలిటీ చెల్లించాల్సి అంటే మున్సిపల్ అధికారులు మున్సిపల్ సిబ్బంది తమ జేబులోంచి వేయరు, ప్రజల ముక్కు పిండి వసూలు చేసి పన్నుల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని మళ్ళీ అక్కడ చెల్లించాలి. అంటే వాహనం తిరిగినా తిరగకపోయినా ఈ యొక్క పన్ను మాత్రం ఖచ్చితంగా, అంటే వాహనదారులకు సంబంధించినటువంటి ఈ యొక్క నెలసరి సంబంధించిన పాడుకు మాత్రం ఖచ్చితంగా చెల్లించాలి. అది ప్రజలపైన భారం పడుతుంది. మరి అధికారులు ఈ యొక్క వాహనాలను బయటికి తీయకుండా ఎందుకు ఇలా నిర్లక్ష్యంగా వివరించడంలో అర్థం కావడం లేదంటున్నారు నంద్యాల మున్సిపల్ ప్రజలు.